సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ఎర్రంశెట్టి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు శీలం నాగార్జునరావు, గుంటూరు జిల్లా కన్వీనర్ నర్రా పీటర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి పీటర్ అధ్యక్షత వహించారు. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సహచట్టం కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మంగళగిరి శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నాయుడు నాగరాజు, ఉపాధ్యక్షులుగా ముట్టుకోయ కృష్ణ, రవిరమ, కార్యదర్శులు జీవై సాయిరెడ్డి, రామకృష్ణ, ట్రెజరీగా ప్రకాష్, సభ్యులుగా బందే దయాకర్, బత్తుల సాంబా ఉమామహేశ్వరరావు, సాయి చంద్, సాయి నందన్తో పాటు పలువురిని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. పట్నంలో ఉదయం 10 గంటలకు పెన్షనర్ హోమ్ నందు సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించడం జరిగింది. అవగాహన అనంతరం మంగళగిరి మండల శాఖని ఎన్నుకోవడం జరిగింది. సుమారు 12 మంది సభ్యులతో మండల శాఖను ఎన్నుకున్నాము. ఈ సందర్భంగా ఐక్యవేదిక లక్ష్యాలైనటువంటి సహచట్టాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పౌరులందరినీ గ్రామ సభలపై ఉత్తేజాన్ని కలిగించి వారికి సరైన అవగాహన కల్పించి గ్రామ సభలను సక్రమంగా నిర్వహించుకునేందుకు ఈ కమిటీ పనిచేయాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వచ్చే నెల జనవరి 20వ తారీఖు జరిగే జిల్లా మహాసభల్లో మరింతగా పనిచేసేందుకు తీర్మానాలు చేయడం జరుగుతుంది. అందుకుగాను మంగళగిరి పట్టణ మండల కమిటీ సభ్యులందరూ కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మంగళగిరి మండల కమిటీ ఎన్నికలో అధ్యక్షులుగా నాయుడు నాగరాజు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఎం కృష్ణ గారు, రావి రమగారు, ప్రధాన కార్యదర్శిగా వి ప్రకాశం, కార్యదర్శులుగా జీవై సాయికృష్ణ, రామకృష్ణ ఆర్కే, సిహెచ్ సాయి చంద్, ట్రెజరర్గా దేవదానం గారు, మండల కమిటీ సభ్యులుగా యుద్ధం సత్యనారాయణ, బి సాంబశివరావు, టి రమేష్ బాబు, బి ఉమామహేశ్వరరావు, బి దయాకర్ గారిని ప్రకటించడం జరిగింది. వీరందరూ వచ్చే 2 సంవత్సరాల పాటు కమిటీలో కొనసాగుతారు. వారందరికీ జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు చేరువయ్యేందుకు సహచట్టాన్ని సక్రమంగా వినియోగం చేసేందుకు అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశించడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టేట్ మహాసభ జరుగుతుందండి. అట్లా ప్లేనరీ జరుగుతుంది మధ్యలో. స్టేట్ మహాసభ 17వ తారీఖున అనంతపురంలో జరుగుతుందండి. దానికి సంబంధించి మన జిల్లా నుంచి 50 మందిని వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అట్లా మన జిల్లాలో కూడా జిల్లా మహాసభ జరగాలండి. జిల్లా మహాసభ జనవరి 20వ తేదీన బ్రాడీపేట 2వ లైన్లో సిపిఎం ఆఫీసు అక్కడ పైన తీసుకున్నామండి. అది బుక్ అయిపోయింది. తర్వాత ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కమిటీని కూడా మనం ఎంపిక చేసుకోవాలి. ఆ రోజున మహాసభలో సర్వసభ్య అందరూ కూడా వస్తారు. ఆ సభలో కమిటీని మనం గుంటూరు జిల్లా సంబంధించి ఒక కమిటీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పీటర్ గారు, నర్రా పీటర్ గారు కన్వీనర్గా ఉన్నారు గుంటూరు జిల్లాకి. ఆ రోజున ఫుల్ ప్లేట్లో ఒక కమిటీని మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి దృష్టి పెట్టుకోవాలి. సంబంధించినటువంటి మనకు ఆర్థిక విషయాల్లో కూడా